హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ టుడే? ఈరోజు మనము 10వ తరగతి భౌతిక శాస్త్రంలో విద్యుత్ ప్రవాహం అనే పాఠంలో విద్యుత్ వలయం గురించి తెలుసుకోబోతున్నాం. విద్యుత్ వలయం అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహము విద్యుత్ ఘటము యొక్క ఒక ద్రోవం నుంచి విద్యుత్ వాహకాల ద్వారా స్విచ్ గుండా బల్బులోనికి ప్రవేశించి బల్బు నుండి వాహకము ద్వారా ఘటము యొక్క రెండవ అంత్యానికి ప్రయాణించే మార్గమునే మనము విద్యుత్ వలయము అంటాము. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు బ్యాటరీ, పేపర్ క్లిప్ స్విచ్, ఎల్ఈడి బల్బు, విద్యుత్ వాహకాలు, వాషర్లు మరియు రింగ్ మ్యాగ్నెట్లు. ఇప్పుడు పరికరాల అమరికను గురించి తెలుసుకుందాం. మొదట వాషర్లకు ఈ వలయాకారపు అయస్కాంతాన్ని అనుసంధానిద్దాం. చూడండి, ఇప్పుడు వలయంలో ఉపయోగించే పరికరాలను వాషర్లకి ఎలా కలపాలో తెలుసుకుందాం. మొదట ఒక నిరోధమును తీసుకొని వాషర్లోకి పంపించి వంచి కదలకుండా ఉండటానికి మనం వలయాకారపు అయస్కాంతాన్ని అతికిద్దాం. అలాగే రెండవ అంత్యమును కూడా అలాగే చేద్దాం. ఈ విధముగా వలయములో ఉపయోగించే పరికరాలను రెండు అంత్యములను వాషర్లకు అనుసంధానిద్దాము. చూడండి, ఈ విధముగా మనము వలయములో ఉపయోగించే పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి రెండు అంత్యములకు రెండు వాషర్లు, రెండు వలయాకారపు అయస్కాంతాలను ముందుగా అనుసంధానాలను ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు వలయంలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విద్యుత్ ఘటాలను రెండింటినీ శ్రేణి సంధానంలో 3 వోల్టుల పొటెన్షియల్ డిఫరెన్స్గా ఏర్పాటు చేద్దాం. ఈ పేపర్ క్లిప్ తోటి స్విచ్ని ఏర్పాటు చేసుకుందాం. తర్వాత వాహకములను ఉపయోగించి విద్యుత్ వలయాన్ని పూర్తి చేద్దాం. ఈ విధంగా పూర్తి చేసి స్విచ్ని అనుసంధానించడం మూలాన వలయములో విద్యుత్ ప్రవాహం జరిగి బల్బు వెలుగుతుంది. చూడండి, ఎప్పుడైతే స్విచ్ని వేసామో వలయంలో విద్యుత్ ప్రవాహం జరిగి బల్బు వెలుగుతుంది. ఇప్పుడు మరలా చూడండి, ఇది మూసి ఉన్న వలయం. మూసి ఉన్న వలయంలో విద్యుత్ ప్రవాహం జరిగి బల్బు వెలుగుతుంది. ఇప్పుడు తెరిసి ఉన్న వలయం, విద్యుత్ ప్రవాహం లేదు. ఎప్పుడైతే స్విచ్ను ఆన్ చేస్తున్నామో వలయం పూర్తి చేయబడి బల్బులో విద్యుత్ ప్రవాహం జరిగి బల్బు వెలుగుతున్నది. దీనినే మనము సాధారణ విద్యుత్ వలయంగా చెప్పవచ్చు. ఈ సాధారణ విద్యుత్ వలయంలో విద్యుత్ జనకము బ్యాటరీ, అలాగే విద్యుత్ వాహకాలు స్విచ్, బల్బు శ్రేణిలో అనుసంధానించబడ్డాయి.